కాల్పులు విరమించమంటే విరమించదు, పైగా ఆ కాల్పులకు సంబంధించి అప్పటికప్పుడు నాటకాలు ఆడుతూ ఉంటుంది హమాస్ తీవ్రవాదులు. రంజాన్కి ముందు కాల్పుల విరమణ 3-4 సార్లు, అమెరికా చెప్పింది, బైడెన్ చెప్పాడు, రేపు సోమవారం ఇట్లాగా. ఆపుతున్నది ఎవరు? హమాస్. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కాల్పుల విరమణ కావాలని అదే అడిగింది. కాల్పుల విరమణకి బందీలను విడిచిపెట్టమని చెప్పి అడిగితే విడిచిపెడతామని చెప్పి, మా దగ్గర మా వాళ్ళని కూడా విడిచిపెట్టాలని చెప్పి చివరికి మేము ఆపమంది. ఇప్పుడు రంజాన్ మాసం కూడా వచ్చేసింది. దీంతో ఈ మొత్తం వ్యవహారాల మీదన పర్యవేక్షణ చేస్తున్నటువంటి ఖతార్కి మండింది. అందుకే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఖతారు, ఇదెక్కడ దుర్మార్గము, తక్షణం హమాస్ తీవ్రవాద నాయకులు దేశం విడిచి పొమ్మనమని చెప్తోంది. కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే కనుక అసలు ఈ వ్యవహారం నుంచి తప్పుకుంటామంటోంది. కానీ ఎక్కువ రోజులు ఏం తప్పుకోదు, ఎందుకంటే దానికి ఆ మధ్యవర్తిత్వ పాత్ర కారణంగానే కాస్త దాన్ని ఎవరైనా గుర్తిస్తున్నారు, లేకపోతే ఎవడు పట్టించుకోడు.